అత్యవసర సమయంలో ఎవరికైనా రక్తం కావాల్సిన బాధితులకు మేమున్నామంటూ రుద్రంగి మండల కేంద్రానికి చెందిన మర్రిపల్లి విశాల్ తన తోటి స్నేహితులతో కలిసి రక్తదానం చేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రుద్రంగి మండలానికి చెందిన మర్రిపల్లి విశాల్ మరియు అతని సోదరులు కలిసి రుద్రంగి బ్లడ్ డొనేషన్ వాట్సాప్ గ్రూప్ని ఏర్పాటు చేసి జిల్లా కేంద్రంలోని మరియు మండల కేంద్రంలో ఎవరికైనా రక్తం కావాలని తెలిస్తే వీరు వెంటనే స్పందించి రక్తదానం చేస్తున్నారు. ఇప్పటివరకు వీరు కోవిడ్ సమయంలో 30 మందికి బ్లడ్ డొనేషన్ చేశారు. 6 సంవత్సరాల నుండి 5 సార్లు ప్లేట్లెట్స్ డొనేట్ చేశారు. మా నా 10th క్లాస్లో ఉన్నప్పుడు మా తాతకి ఫ్రాక్చర్ అయింది, లెగ్ ఫ్రాక్చర్ అయింది. నరహర్ హాస్పిటల్లో వేసినాం. అప్పుడు మా తాతకు 2 యూనిట్ల బ్లడ్ అవసరం ఉండే. అప్పుడు చిన్న నాకు తెలియదు. అప్పుడు రుద్రంగి నుంచి పెయింటర్ రాజన్న ఇంకో ఇద్దరు వచ్చి జయచల్ల బ్లడ్ డొనేట్ చేసిపోయారు. అప్పుడు మా దగ్గరుండి చూసిన ఇట్లా కూడా చేస్తారా, బ్లడ్ డొనేట్ చేస్తారా అన్న ఐడియా నాకు అప్పుడు వచ్చింది. నేను కూడా పెద్ద అయిన తర్వాత నేను కూడా బ్లడ్ ఇవ్వాలి అని అనుకున్నా. 2014లో మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది, చెల్లిమెడ ఆనందరావులు వేసారు. అప్పుడు ఒక 3 యూనిట్స్ బ్లడ్ అవసరం ఉందంటే మా ఫ్రెండ్స్ నేను జగన్ ఇద్దరం ముందుకొచ్చి మేము అక్కడ బ్లడ్ డొనేట్ చేసినాం. 2014లో స్టార్ట్ అయింది నేను బ్లడ్ డొనేట్ చేయడం. దాని తర్వాత ఎప్పుడు ఎవరికి అవసరం ఉన్నా కూడా నేను ఒక్కొని నాది బీ పాజిటివ్ కాబట్టి ఎవరు ఫోన్ చేసినా నేను ఒక్కొని వెళ్ళి ఇచ్చేవాడిని. దాని తర్వాత అందరికీ తెలిసిపోయింది బ్లడ్ కావాలంటే విక్కీకి ఫోన్ చేయండి, విక్కి అరేంజ్ చేస్తాడు అన్న నమ్మకం అందరికీ కదిలిగింది. ఈ ప్లేట్లెట్స్కి సంబంధించి నేను కర్నాల్లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా జాబ్ చేస్తున్నప్పుడు రుద్రంగి గ్రామానికి చెందిన ఒకరు అక్కడ బాధపడుతూ ఉన్నారు. నేను పనిచేస్తున్న హాస్పిటల్లోనే వాళ్ళు అక్కడ ఉన్నారు. ఏమైంది అని అడిగేసరికి రక్త కణాలు 11,000కే వచ్చినాయి, చావు బతుకులలో ఉన్నారు, ఎవరు ముందుకు వస్తలేరు ఇవ్వడానికి అని అన్న తర్వాత ఎవరో ఇద్దరు ముగ్గురు మాకు డబ్బులు ఒక 15,000 ఇస్తే మేము డొనేట్ చేస్తాం అని అన్నారు. నేను వెంటనే మా సార్ దగ్గరికి పోయి, సార్ నాకు అప్పటికీ ప్లేట్లెట్స్ అంటే నాకు తెలియదు, సార్ ఇలా ప్లేట్లెట్స్ అంటే డొనేట్ చేయొచ్చా కాదని మా సార్ని అడగగానే అసలు బ్లడ్ కంటే ప్లేట్లెట్స్ డొనేట్ చేయడమే చాలా ఈజీ విషయాలు అన్న తర్వాత నేను కూడా భయం అలా ఏడుపు చూడలేక వాళ్ళు బాధపడతా ఉంటే చూడలేక నేను కూడా ధైర్యం చేసుకొని ఆ రోజు రాత్రి కరీంనగర్లోనే ఉండి రాత్రి 1 గంటకు నేను ప్లేట్లెట్స్ డొనేట్ చేసినాను. ఓకే, ఇప్పటి మందికి ఎంతమందికి ఇచ్చినాను బ్లడ్? నేను ఇప్పటివరకు 17 మందికి ఇచ్చినా. మహేష్ అన్న డొనేట్ చేసినప్పుడు వాళ్ళు పర్సనల్గా ఫోన్ చేసి మీరు దేవుళ్ళు అన్న, మీరు లేకపోతే ఈరోజు మా నాన్న బ్రతుకుండేవాళ్ళు కాదు, మేము ఇంత సంతోషంగా ఉండేవాళ్ళం కాదంటే అది అన్న మాటకి గూస్ బంప్స్ వచ్చినాయి అన్న, ఎంతో అనిపిస్తుంది. కానీ చాలామంది ఎవరైతే కోవిడ్ నుండి రికవర్ అయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు దయచేసి ముందుకు వచ్చి ప్లాస్మా డొనేట్ చేస్తే చాలా సంతోషంగా ఉంటుందని అనిపిస్తుంది మాకు. రుద్రంగి మండల కేంద్రంలో అయినా మన రాజన్న సిరిసిల్ల జిల్లా వరకైనా ఎవరికైనా ఏ బ్లడ్ గ్రూప్ అవసరం ఉన్నా కూడా, నా పేరు మర్రిపల్లి విశాల్, ఎవరైనా కూడా నాకు ఫోన్ చేసి లేదా వాట్సాప్ ద్వారా నన్న మీరు నాకు మెసేజ్ పంపినట్టయితే నాతో నైన మట్టుకు సాయశిత్తుల ప్రయత్నించి మీకు డోనర్ని పంపించే ప్రయత్నం నేను చేస్తాను. నా సెల్ నెంబర్ వచ్చేసి 9959368114. ఒకవేళ ఈ నెంబర్ కూడా మీకు రీచ్ కాకపోతే 9398405985 నెంబర్కి ఫోన్ చేసి మీరు నాకు చెప్పగలరు. మేము అందుబాటులో ఉంటే మాత్రం మా సొంత ఖర్చులతో వచ్చి మీకు మేము బ్లడ్ డొనేట్ చేస్తాము. అందరికీ నేను కోరుకునేది ఒకటే, రక్తదానం చేయండి, ప్రాణదాతలు కండి. డొనేట్ బ్లడ్, సేవ్ లైఫ్.